బుల్టెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు సులూరుపేటలో దారుణం చోటు చేసుకుంది. కౌన్సిలర్ సురేష్ ని దుండగులు హతమార్చారు. అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోలలో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే సూలూరుపేటలో నెల్లూరు జిల్లా సూలూరుపేటలో ఈ రోజు సాయంత్రం 4:30 సమయంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కారు పార్కింగ్ చేస్తున్న సమయంలో గుర్తులేని దుండగులు అతని మీద ఒక్కసారిగా దాడి చేసి అక్కడ హతమార్చారు. అయితే అతను కారు పార్కింగ్ చేసిన సమయంలో అప్పటి వరకే దారి అతను అక్కడికి వస్తాడనేటువంటి ఒక ముందు వ్యూహంతోనే దుండగులందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ కారు పార్కింగ్ చేసేది అతను బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా దుండగులందరూ కూడా అతని మీద మారణాయుధాలతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుక్కుపోయాడు. అయితే అతని పరిస్థితిని చూసిన స్థానికులందరూ కూడా 108 వాహనానికి సమాచారం, అదేవిధంగా పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు అందరూ కూడా వాడిని వెంటనే 108 వాహనం ద్వారా ప్రభుత్వాలు తరలించారు. అప్పటికే ప్రభుత్వంలో హాస్పిటల్లో తీసుకెళ్లిన సమయంలో అతను అప్పటికే మృతి చెందినట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అక్కడ కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ ఏదైతే ఉందో అతను హత్య కావడం పట్ల ప్రస్తుతం సూళ్లూరుపేట పట్టణంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు సమయం 6 గంటలు కావాల్సిన సమయంలో ఇప్పుడు ఇప్పటికే కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా 6 గంటల పైన ఎవరు కూడా లాక్డౌన్ ఉన్నందువల్ల ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలో తీసుకుని జరిగిన సంఘటన విచారణ అయితే చేపట్టారు. స్వప్న, థ్యాంక్ యూ రమేష్.